హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇటు గన్నవరానికి సంబంధించి టీడీపీ కార్యాలయం పైన ఒకప్పుడు దాడి జరగడంతో ఆ దాడిలో డెబ్బై ఒకటవ ముద్దాయిగా అయితే మనకి వల్లభనేని వంశీ ఉండడం అందులో పద్దెనిమిది మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు అటు ఏపీ పోలీసులు అయితే మెయిన్లీ వల్లభనేని వంశిని అరెస్ట్ చేయడానికైతే ఆలోచిస్తున్నారు మరి ఇదే క్రమంలో ఏపీ గవర్నమెంట్ అయితే పోలీసులకు ఫుల్ అథారిటీ అయితే ఇచ్చేసింది వల్లభనేని వంశిని మీరు ఖచ్చితంగా తీసుకురండి ఆయనను అరెస్ట్ చేయండి అంటూ వాళ్ళకి ఛార్జెస్ కూడా వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనుకోవచ్చు అటు ఇటు తెలంగాణలో ఆయన ఉన్నారు ఇప్పుడు తెలంగాణ పోలీసులకి సంబంధించి కూడా ఇది ఒక విధంగా ఒక టాస్క్ లాగా అయిపోయింది వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో కుప్పకూలిపోయిన వెంటనే అక్కడి నుంచి పల్లభరేని వంశి ఎప్పుడైతే ఆయన ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది అని తెలిసిందో ఆ పార్టీ ఓడిపోగా వెంటనే ఆయన హైదరాబాద్కి ఆయన కుటుంబ సమేతంగా ఇటుకొచ్చి ఆయన ఇక్కడే ఉంటున్నారు అయితే ఈయన ఎప్పుడైతే గనవరం జరిగిన కేసుకి సంబంధించి ఆ కేసులో ఈయన కూడా ఒక వాంటెడ్ ముద్దాయిలాగా ఉండడంతో ఈయనని అరెస్ట్ చేయడానికైతే ఏపీ పోలీసులు హైదరాబాద్కి రావడం జరిగింది కానీ విచిత్రం ఏమిటి అంటే ఆయన ఆయన ఇంట్లో లేరు అదే విధంగా ఆయన ఆల్రెడీ అమెరికాకి వెళ్ళిపోయారని ఆయన వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన పట్టుకోవడం చాలా కష్టమని ఎక్కువగా మాటలు వినిపిస్తున్నాయి మరి ఇంత పకడ్బందీగా ఆయన ముందే ఆయనకి తెలిసిపోయిందా ఇటు అలాగే కొడాలి నాని విషయంలో కూడా ఒక వార్త వినిపిస్తుంది ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కొడాలి నాని విషయం కొద్దిసేపు పక్కకు పెట్టినప్పుడు వల్లభనేని వంశని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికైతే నోటీసులు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన అమెరికాకి వెళ్ళి ఉంటాడు అందుకోసమే హైదరాబాద్లో కూడా ఆయన కనిపించట్లేదు ఆయన ఆచూకి తెలిసిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది తెలవడానికే చాలా టైం పడుతుంది సో ఆయన దొరికిన వెంటనే అరెస్ట్ చేయడానికైతే రెడీగా ఉన్నారు మరి ఆయన ఈ సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి